नमस्ते वेलकम टू YM6 न्यूज కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంటోన్మెంట్ బోర్డు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు సంతోషం వ్యక్తం చేయటం ఆయా ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచటం కేంద్ర ప్రభుత్వం గుర్తించి కంటోన్మెంట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వటంతో కంటోన్మెంట్ బోర్డు సీఈఓను మధుకర్ నాయక్ను బోర్డు కార్యాలయంలో కంటోన్మెంట్ బోర్డుకు చెందిన వివిధ శాఖల విభాగాల అధికారులు పారిశుద్ధ్య ఆరోగ్య విభాగం అధికారులు దఫేదారులు సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు బోర్డ్ సీఈఓ మధుకర్ నాయక్ నేతృత్వంలో పారిశుద్ధ సిబ్బంది అంతా డిఫెన్స్ ఏరియాలోని సివిల్ ఏరియాలోను ఎప్పటికప్పుడు పుట్టలుగా పడి ఉన్న చెత్తను తీసివేయడంతో పాటు రోడ్లు పరిసరాలు శుభ్రంగా ఉంచినందుకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక అవార్డు ఇచ్చినందుకు కంటోన్మెంట్కు చరిత్రలో నిలిచిపోయిందని ఈ అవార్డు మధుకర్ నాయక్ అధికారిగా ఉన్నప్పుడు లభించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు ఈ సందర్భంగా అవార్డు సాధించినందుకు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అధికారులు సిబ్బంది ఒకరికి పారిశుద్ధ్య విభాగం తెలంగాణ కంటోన్మెంట్ బోర్డు కార్మిక సంఘం విభాగం నాయకులు దేవేందర్ మహేందర్ రాజేష్ రామకృష్ణ ఎంఆర్ రాజు సిద్ధు విజయ్ ప్రవీణ్ చెన్నయ్య నరేష్ పుష్పందర్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు నేను ప్రెస్ రిపోర్ట్ ఉట్టిగా ఎందుకు తీసుకుంటారా చిన్నవా అదే తర్వాత రాస్తా మీకు ఇచ్చేస్తా ఇది ఇంట్లో పోయి రాస్తా మీతోనే ఉంటుంది కదా రేషన్ కార్డ్ ఉంది కదా